ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో పలువురు ఐఏఎస్లను సర్కార్ బదిలీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా జిలాని సమూన్, తిరుపతి కలెక్టర్గా లక్ష్మీషా, నంద్యాల కలెక్టర్గా కె శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా అభిషిక్త కిషోర్, మున్సిపల్ శాఖ డైరెక్టర్గా బాలాజీ నియమించారు. ఇక హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వెంకటరమణారెడ్డి, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా తమీం అన్సారియా, పార్వతీపురం మన్యం జిల్లా జేసీగా అంబేద్కర్, విపత్తు నివారణ శాఖ డైరెక్టర్గా రోనంకి కూర్మనాథ్లు నియమితులయ్యారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ గా విశ్వనాథం, విశాఖ జిల్లా జేసీగా మయూర్ అశోక్, విజయనగరం జిల్లా జేసీగా కార్తిక్, అల్లూరి జిల్లా జేసీగా భావన, నెల్లూరు జేసీగా ఆదర్శ్ రాజేందరన్ నియామకం జరిగింది. తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా అదితి సింగ్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ సెక్రటరీగా రేఖారాణి, ఏపీయూ ఎఫ్ఐడిసి ఎండీగా హరిత, ప్రకాశం జేసీగా రోనంకి గోపాలకృష్ణ, కాకినాడ జేసీగా ప్రవీణ్ ఆదిత్యను సర్కార్ నియమించింది. ఇక పోలవరం ప్రాజెక్టు పరిపాలనా అధికారిగా ఇలక్కియా, సర్వే సెటిల్మెంట్స్ అదనపు డైరెక్టర్గా ఆర్ గోవిందరావు నియమితులయ్యారు.